ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్గా పనిచేస్తున్న కే అంకయ్య గారి భార్య ఒకే కాన్పులో ముగ్గురు ప్రీమెచ్యూర్ శిశువులకు జన్మనిచ్చారు. సదర శిశువుల ఆరోగ్య పరిరక్షణకు వెంటిలేటర్ నందు ఉంచవలసిన పరిస్థితి రాగా ఆ ఖర్చును భరించలేక కానిస్టేబుల్ నిస్సహాయ స్థితిలో ఉండగా అతని పరిస్థితి తెలుసుకుని మానవతా దృక్పథంతో స్పందించి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారు కానిస్టేబుల్ అంకయ్యకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడాలని జిల్లా పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. ఎస్పీ గారి పిలుపును అందుకున్న ఒంగోలు రెండవ పట్టణ సిఐ మరియు జిల్లా పోలీస్ అధికారులే కాక ఇతర జిల్లాల పోలీస్ అధికారులు సైతం స్పందించి కానిస్టేబుల్ అంకయ్యకు అండగా నిలబడి విరివిగా ఆర్థిక సహాయం చేశారు. ఇలా వచ్చిన ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలను ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు కానిస్టేబుల్ అంకయ్యకు అందించారు. ఈ సమయంలో కానిస్టేబుల్ అంకయ్య ఎస్పీ గారి దాతృత్వానికి మరియు సేవాగుణానికి సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక ఎస్పీ గారి మానవతా దృక్పథాన్ని జిల్లా పోలీస్ అధికారులు వేనోన్లా కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్గా పనిచేస్తున్న కే అంకయ్య గారి భార్య ఒకే కాన్పులో ముగ్గురు ప్రీమెచ్యూర్ శిశువులకు జన్మనిచ్చారు. సదర శిశువుల ఆరోగ్య పరిరక్షణకు వెంటిలేటర్ నందు ఉంచవలసిన పరిస్థితి రాగా ఆ ఖర్చును భరించలేక కానిస్టేబుల్ నిస్సహాయ స్థితిలో ఉండగా అతని పరిస్థితి తెలుసుకుని మానవతా దృక్పథంతో స్పందించి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారు కానిస్టేబుల్ అంకయ్యకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడాలని జిల్లా పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. ఎస్పీ గారి పిలుపును అందుకున్న ఒంగోలు రెండవ పట్టణ సిఐ మరియు జిల్లా పోలీస్ అధికారులే కాక ఇతర జిల్లాల పోలీస్ అధికారులు సైతం స్పందించి కానిస్టేబుల్ అంకయ్యకు అండగా నిలబడి విరివిగా ఆర్థిక సహాయం చేశారు. ఇలా వచ్చిన ఆర్థిక సహాయం 10 లక్షల రూపాయలను ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు కానిస్టేబుల్ అంకయ్యకు అందించారు. ఈ సమయంలో కానిస్టేబుల్ అంకయ్య ఎస్పీ గారి దాతృత్వానికి మరియు సేవాగుణానికి సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక ఎస్పీ గారి మానవతా దృక్పథాన్ని జిల్లా పోలీస్ అధికారులు వేనోన్లా కొనియాడారు.